గుడ్ ఈవినింగ్ మై డియర్ స్టూడెంట్స్. బోర్డు స్టడీస్ కంప్లీట్ అయిన యూనివర్సిటీ స్టడీస్లోకి ఎంటర్ అవుతున్నారు. సరే, అందరూ రకరకాల ఆలోచనలు ఉంటున్నారు. ఒకళ్ళు ఇంజనీరింగ్ సైడ్ పోతే, ఒకళ్ళు మెడిసిన్ సైడ్ పోతే, వేరొకరు కామర్స్ సైడ్ పోతున్నారు. కామర్స్ సైడ్లో కూడా ఒక ప్రెస్టీజియస్ అండ్ ప్రివిలేజ్డ్ కోర్స్ ఇన్ ది వరల్డ్ ఏదైనా ఉందంటే అది సిఏ కోర్స్. దాన్ని అధ్యయనం చేసినట్టయితే మంచి ఒక ఫైనాన్షియల్ అడ్మినిస్ట్రేటర్ కాగలుగుతాడు. ఆ ఉద్దేశంతో ఏంటంటే, ఇటు తల్లిదండ్రుల సైడ్ నుంచి కానివ్వండి, స్టూడెంట్స్ సైడ్ నుంచి కానివ్వండి, దాని మీద ఆకర్షింపబడుతున్నారు. బాగానే ఉంది మంచి స్టడీసు, రేపొద్దున భవిష్యత్తు ఒక మంచి బాటలో తీసుకెళ్ళగలిగిన పరిస్థితి ఆ కోర్సుకి మాత్రమే ఉంది, గే కోర్సుకి లేదు. కానీ ఆ కోర్సు యొక్క విశిష్టత కానీ, దాని అవసరం కానీ, దాన్ని ఉపయోగాలు కానీ ఇంతవరకు కూడా ఇంటర్మీడియట్లో మొదలైన కోర్సు అంటే కామర్స్ అనేది ఇంటర్మీడియట్లోనే స్టార్ట్ అవుతుంది. ఇక సైన్స్కి సంబంధించిన కోర్సు కానివ్వండి, ఇంజనీరింగ్కి సంబంధించిన కోర్సు కానీ ఎక్స్టెన్షన్ అవుతుంది. ఎందుకంటే 10th క్లాస్ వరకు అందరూ కామన్ స్టడీస్ చదివారు, తర్వాత ఎక్స్టెన్షన్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. కానీ కామర్స్ అనేది కొత్తగా ఇంట్రొడ్యూస్ కాబడి సబ్జెక్టు. కానీ ఇక్కడ తప్పు ఎక్కడ జరుగుతుందంటే, కొత్త సబ్జెక్టు అనే పదాన్ని ముందుకు తీసుకొస్తున్నారు. అటు లెక్చరర్స్ కానీ, అటు రైటర్స్ కానీ, కాలేజెస్ కానీ అందరూ కూడా ఇది కొత్త కోర్సు, దీనివల్ల పెద్ద ప్రయోజనం ఏమీ ఉండదు, ఎందుకంటే సాఫ్ట్వేర్ సైడ్ పోతే లక్షల లక్షల జీతాలు వస్తాయి అనే మాట బాగా ఉపయోగిస్తున్నారు అందరూ కూడా. దానికి ఏంటంటే, అరే సాఫ్ట్వేర్ సైడ్ పోతే మనకు లక్షల రూపాయల జీతాలు వస్తాయి, హాయిగా మన జీవితం మంచిగా గడపచ్చు అనే ఆలోచనతో ఉన్నారు. కానీ ఎప్పటికీ ఎవరి గ్రీన్గా మనం ప్రాణం పోయేంత వరకు సజీవంగా ఉండే ఉపాధి అవకాశాలు కల్పించే కోర్సు ఓన్లీ కామర్స్ రిలేటెడ్ కోర్సు. అది ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరు చెప్పకూడదు. ఇండి అర్థం అయ్యి చెప్పరా, అర్థం కాక చెప్పరా అనేది తర్వాత విషయం. అయితే దీంట్లో ఏముంది, కామర్స్ యొక్క అవసరం ఏంటి అంటే, కామర్స్ సబ్జెక్టు ముఖ్యంగా రూపాయి మీద ఆధారపడింది. రూపాయి అంటే, రూపాయి లేకుండా మనం మనుగడ సాగించడం అంత తేలికైన విషయం కాదు. మా రోజుల్లో రూపాయి ఉన్నా లేకపోయినా జీవన విధానంలో పెద్దగా మార్పు ఉండేది కాదు. కానీ ఈ రోజున డబ్బు ఉంటేనే రోడ్డు మీద వెళ్ళగలుగుతాం, డబ్బు ఉంటేనే మన చుట్టాలు కానీ, మన బంధువులు కానీ, లేకపోతే మన స్నేహితులు కానీ మనల్ని ఉన్నతంగా చూడగలుగుతారు. అరే వాడికి ఏంట్రా అంటారు. కానీ డబ్బు లేకపోతే పిలిచి ఛాయ్ పోయడానికి కూడా ఎవడో ముందుకు రావట్లేదు, అది మీ అందరికీ తెలుసు. కానీ ఇవాళ అందుకే ఏంటంటే, డబ్బు మీద తయారు చేయబడ్డ శాస్త్రం అంటే అందరికీ అవసరం. ఈ శాస్త్రం అవసరం లేకుండా మన పుట్టుకతోటి మనం ఎలా అయితే పెరుగుతూ ఉంటామో, కామర్స్ శాస్త్రం కూడా మనలో అలాగే పెరుగుతూ ఉంటుంది. కానీ అది ఎవరికీ తెలియదు, ఎందుకంటే ఇంటర్మీడియట్లోనే మీకు ఇది కొత్త శాస్త్రము, అకౌంటెన్సీ అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ కాదు, టీచింగ్ సబ్జెక్టు, హెడేక్ సబ జెక్టు ఇలా మొదలుపెట్టారు. కాబట్టి అరే బిగినింగ్లోనే ఇది కొత్త సబ్జెక్టు అని మనం ప్రయాణం మొదలవుతాం. కానీ కొత్త సబ్జెక్టు పర్వాలేదు, అలా ఇంట్రొడ్యూస్ చేసినా కూడా నష్టం లేదు. కానీ ఇవాళ ఏ విధమైన ట్రైనింగ్ లేకుండా కేవలం బుక్ మీదనే ఆధారపడి చదివి పాస్ అయ్యి లెక్చరర్గా ఉన్నవాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ చదువుకున్న తీరు ఎలా ఉంది, అదే తీరులో ఇవాళ పాఠాలు చెప్తున్నారు. కానీ ఇవాళ పాఠంలో సహజత్వం ఉందా లేదా, అంటే నేను ఈ పాఠాన్ని కంప్లీట్ చేయగలిగితే ఐ విల్ గెట్ మై ఓన్ శాలరీ, ఆ ఒకటే టార్గెట్ ఆయనకి. లెక్చరర్ గారి టార్గెట్ ఏంటంటే, నా శాలరీ నాకు రావాలంటే యాజమాన్యం చెప్పినట్టుగా నేను కోర్సు ఇన్ టైంలో కంప్లీట్ చేయాలి, రివిజన్ కూడా చేయాలి. ఇది వాళ్ళ యొక్క టార్గెట్. అంతే తప్ప పిల్లగాడు ఏమైనా కానీ మనకు సంబంధం లేదు. కానీ మరి పిల్లగాడి పరిస్థితి పక్కన పెడితే, పిల్లగాడికి మెచ్యూరిటీ లేదు అప్పటికి. అప్పుడు వయసు ఎంతండి, డిగ్రీలోకి వెళ్ళి డిగ్రీలో కొనసాగుతూ ఉంటే కాస్త మెచ్యూరిటీ వస్తుంది. ఎంతగాడికి నేను టీనేజ్ ఎంజాయ్ చేయడానికి కాలాన్ని వెచ్చిస్తున్నారు తప్ప దేని మీద కూడా కాన్సన్ట్రేషన్ లేని వయసు అది. వాళ్ళని మనం తిట్టడం కంటే తల్లిదండ్రులుగా మన జాగ్రత్తల్లో మనం ఉండటం,
మన పిల్లగాడిని మన నడకలి మనమే డిజైన్ చేసి పంపించడం అనేది ఇక్కడ ముఖ్యమైన విషయం అని మాత్రం బాగా గమనించాల్సిన విషయం. ఉన్నారా? అయితే ఇవాళ కామర్స్ అనేది అందరికంటే కూడా ఒక బిజినెస్ మ్యాన్కి బాగా అవసరం. ఎందుకు బిజినెస్ మ్యాన్కి అవసరం అంటే, ఇప్పుడు ఉద్యోగం చేస్తే జీతాలు వస్తాయి, దాంట్లో ఏ విధమైన ఇన్వెస్ట్మెంట్ లేదు, అతను టైం ప్రకారం పనిచేస్తే నెలాఖరు జీతం వస్తుంది. అట్లనే వృత్తిపరులు, డాక్టర్ కానీ, యాక్టర్ కానీ, ఇంజనీర్ కానీ, కన్సల్టెంట్ కానీ, మేము కానీ ఇతరుల సమస్యల్ని అర్థం చేసుకుని దానికి సమస్య పరిష్కారం చెప్పినందుకు మాకు కొంత ఫీజు వస్తుంది, అది కూడా మా ఇన్కమే. దీంట్లో కూడా పెద్ద మా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏముండదు. ఒక కంప్యూటర్ కొనుక్కోవాలి, ఒక రెండు టేబుల్ కొనుక్కోవాలి, నాలుగు చైర్లు కొనుక్కుంటే అయిపోద్ది మా పని. సో దీనికి పెద్దగా లెక్కలు కాదు, మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా ఎక్కడి నుంచైనా అప్పు తీసుకుని కూడా కొనుక్కోగలుగుతాం. కానీ వ్యాపారం అలా ఉండదు. వ్యాపారం అనేది ఎవరు పడితే వాళ్ళు చేయొచ్చు అనే ఇది ఉంది. ఎవరు ఎనీబడి కెన్ స్టార్ట్ ఈజ్ ఓన్ డ్రీమ్డ్ ప్రాజెక్ట్. దానికి కావాల్సింది ముఖ్యంగా ఏంటంటే డబ్బు, రెండోది ఏంటంటే మేనేజరల్ కెపాసిటీ, అంటే ఎంచుకున్న వ్యాపారాన్ని, వ్యవహారాన్ని సక్రమ మార్గంలో నడిపించడానికి కావలసిన సమర్థత, దానికి తగిన మ్యాన్ పవర్ని ఎంచుకునే సమర్థత, అది మాత్రం ఉంటే చాలు, ఇంకేం అవసరం లేదు. కాబట్టి ఆ విధమైన ఇదిలో ఉన్నప్పుడు, కానీ దీంట్లో రెండు రకాలు ఉన్నాయి. అతను శ్రమపడాలి, ఎవరైతే వ్యాపారం పెట్టాడో అతను శ్రమపడాల్సిన అవసరం ఉంది. రెండవది, అతను పెట్టుబడి పెట్టిన దానికి ఆ ఫలితాన్ని ఆశిస్తాడు కాబట్టి దీంట్లో పెట్టుబడి రిస్క్ కూడా ఉంది. కాబట్టి ఏంటంటే పెట్టుబడి మొత్తం మీద అనుకుంటే కాదు, అమ్మ నాన్న ఇచ్చిన డబ్బులు ఉండొచ్చు, తర్వాత బంధువులు ఇచ్చిన డబ్బులు ఉండొచ్చు, ఫ్రెండ్స్ ప్రోత్సహించడానికి డబ్బులు ఇచ్చి ఉండొచ్చు. ఇతరత్ర అవసరాల కోసం మనం వ్యాపారం చేసేటప్పుడు కొంత అరువు మీదన, కొంత క్యాష్ మీద కొనుక్కుని ఉండొచ్చు, తర్వాత బ్యాంకర్ మనకు లోన్ ఇచ్చి ఉండొచ్చు. ఎన్ని రకాలుగా మనకి సహాయ సహకార, ఆర్థిక సహాయ సహకారాలు పొందడం వలన మనం ముందుకు వెళ్ళగలుగుతాం వ్యాపారంలో. కానీ ఎప్పటికీ మనిషికి వేరే అమ్మాయి అనే క్వశ్చన్ ఎప్పుడూ మనం అద్దం ముందు నిలబడ్డట్టుగా మన ముందు ఎప్పుడూ నిలబడి ఉంటుంది. అది వేరే అమ్మాయి అంటే నేను ఎక్కడున్నాను, నేను పెట్టిన డబ్బులు ఎన్ని, ఆ డబ్బులు ఏ రూపంలో ఉన్నాయి, రేపొద్దున పరిస్థితులు అననుకూల పరిస్థితుల్లో నేను నాకెవరైతే ఆర్థిక సహకారం చేశారో వారి డబ్బులు తిరిగి ఇవ్వడానికి నా దగ్గర తగినంత వనరులు ఉన్నాయా అనే క్వశ్చన్ ఎప్పటికీ వేసుకోవాలి అతను. ఉన్నారా? అదొకటి. రెండోది ఏంటంటే, మరి నేను లాభాన్ని ఆశించి మాత్రమే వ్యాపారంలో దిగాను, ఏదో కాలక్షేపం కోసం డబ్బులు పెట్టి దిగలేదు, మరి లాభాన్ని ఆశించినంత ఆశించిన లాభం వస్తుందా లేదా, అంటే నేను అనుకున్నది ఎంత, వస్తున్నది ఎంత, మరి అనుకున్నంత రాకపోతే నా పరిస్థితి ఏంటి. ఈ క్వశ్చన్లు ఎప్పటికీ నిరంతరం నిద్దట్లోని అదే ఆలోచన, మెలకులోని కూడా అదే ఆలోచన మనిషికి వస్తుంది. కాబట్టి ఈ అకౌంటెన్సీ శాస్త్రం ఈ రెండు పాయింట్ల్ని దృష్టిలో పెట్టుకుని ఒక రూపకల్పన చేశారు 1494లో ఒక లోక ఫ్యాషన్ ఇటాలియన్ మ్యాథమెటిషియన్ ఆయన రూపకల్పన చేసి మన ముందు పెట్టాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు కూడా లోక ఫ్యాషియోలో ఆయన పేరు గుర్తుంటాం, కానీ ఆయన ప్రవేశపెట్టిన సంవత్సరం గుర్తుంటాం, కానీ ఇవాళ కాలేజీలో ఆయన ఫోటో లేదు. నానా ఎక్కడ కూడా ఆయన ఫోటో ఉండదు. ఆయన చూస్తే హా అనుకుంటాం, ఎందుకంటే దాని కింద రాయాలి ఫాదర్ ఆఫ్ అకౌంటింగ్ అని. అంటే ఎంత దౌర్భాగ్య స్థితి చూడండి, ఎవరి ప్రవేశపెట్టడం వలన ఆ శాస్త్రము పరిచయం అయిందో, ఆ శాస్త్రాన్ని అధ్యయనం చేసి మన భవిష్యత్తును బంగారు బాటగా నేను తీర్చిదిద్దుకోవాలనుకునే మన సంకల్పం ఆయన గురించి తెలుసుకోకపోవడం ఆశ్చర్యమైన విషయం. తర్వాత ఇకపోతే రైటర్స్ అందరూ పిహెచ్డి హోల్డర్స్, ఎవరు మామూలు వాళ్ళు ఉండరండి. ఈవెన్ పీజీ వాళ్ళు కూడా కాదు, అందరు దాదాపు పిహెచ్డి. ఒక తెలుగు అకాడమీని ఒక అకాడమీ పెట్టారు, బాగానే ఉంది, చాలా బాగుంది. తెలుగు అకాడమీలో కొంతమంది నామినేటెడ్ లెక్చరర్స్ని పెట్టి ఈ శాస్త్రాన్ని రాసి ఇంటర్మీడియట్లో మనకి ఇంట్రడక్షన్ చేస్తారు. దాంట్లో ఎన్ని బూతులకి అవకాశం ఉంటుందో అన్ని బూతులకి అవకాశం దాంట్లో ఉంటుంది. దాంట్లో ఏంటంటే దీంట్లో తెలియక తప్పు చేశారా, ఏదో లేని చేశారు అనుకుంటే తెలియకే తప్పు చేశారని కూడా నేను చెప్పగలుగుతాను. మరి ఆయన పిహెచ్డి చేశాడు కదా, తెలియకుండా ఎలా ఉంటుందంటే తెలియకనే. అసలు కామర్స్ శాస్త్రం యొక్క బేసిక్ నాలెడ్జ్ని ఇమిడ్చుకున్నాడు ఆ రైటర్ గారంటే లేదని చెప్పగలుగుతాను. ఏ డిబేట్ కంటే ఆ డిబేట్కి నేను నిలబడగలుగుతాను కూడా ఆ రైటర్స్ ముందు, ఎందుకంటే ఒక పద్ధతి పాడు ఏమీ లేదు. అటువంటి శాస్త్రాన్ని రాసిన రైటర్స్ని మనం ముందు పెట్టుకుని ఆ పుస్తకాలు మనం చదువుకుని
ఎగ్జామినేషన్ రాసి వీళ్ళైతే ర్యాంక్ హోల్డర్స్ అయ్యి అవన్నీ అయ్యావు. తర్వాత కాలేజీ వాళ్ళు యాజమాన్యం కూడా ఏం చెప్తారంటే, మాది స్పెషల్లీ డిజైన్డ్ బుక్, మేమే డిజైన్ చేసిన బుక్ అంటారు. అట్ట మారుస్తారు కానీ ప్రాబ్లం అదే ఉంటుంది. ఎప్పుడైనా గమనించండి కావాలంటే. కానీ దీంట్లో అకౌంటింగ్ సైకిల్ అని ఉంటుంది, డబుల్ ఎంట్రీ సిస్టమ్ అని ఉంటుంది, డెబిట్ క్రెడిట్ అనే రెండు పదాలు ఉంటాయి. ఒక బేసిక్ నాలెడ్జ్ కొరవడం వల్ల మీకు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అయిపోతుంది, సెకండ్ ఇయర్ అయిపోతుంది. ఈలోగా కాలేజీ వాళ్ళు ఏం చెప్తారంటే, మీరు ఇంటర్మీడియట్ నుంచే డిగ్రీకి వెళ్లకుండా ఇంటర్మీడియట్ నుంచే మీరు సీఏకి వెళ్ళిపోవచ్చు, ఉన్నతమైన పొజిషన్ మీకు వస్తుందని మిమ్మల్ని ఉదరగొడతారు, పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేస్తారు. మీ అబ్బాయి చాలా క్లవర్ ఉన్నాడండి, మీ అబ్బాయి చాలా ఫాస్ట్ ఉన్నాడండి, మీరు మీ అబ్బాయిని సీఏకి ఫౌండేషన్ రాయించనంటారు. మా అమ్మాయి అబ్బాయి ఇప్పుడు చూడండి, అందరిలా కాకుండా డిగ్రీకి వెళ్లకుండా ఆ 2 సంవత్సరాలు కలిసి వచ్చినట్టుగా ఇప్పుడు మన కాలేజీ వాళ్ళు ఫౌండేషన్ రాయిస్తారంట. దాంట్లో ఫౌండేషన్లో ఎలిజిబిలిటీ వస్తే సీఏకి వెళ్ళిపోవచ్చు. కానీ మామూలుగా డిగ్రీ పాస్ అయిన తర్వాత సీఏ చేయడానికి, ఇంటర్మీడియట్ తోటి సీఏ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఈ కలిసి వచ్చిన 2 సంవత్సరాలు మళ్ళీ యాడ్ అయిపోతాయి, 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతాయి. తర్వాత ఏంటంటే, తెలిసి తెలియని శాస్త్రాన్ని పూర్తిగా ఆకలింపు చేసుకునే స్టేజ్లో నేను వారి ఫౌండేషన్ రాసి దీంట్లోకి ఎంటర్ అయిపోతాడు. ఏమర్థమవుతుంది? ఆ సీఏ పుస్తకాలు కూడా అలాగే ఉంటాయి. బిగినింగ్ కంపెనీస్ నుంచే స్టార్ట్ చేస్తారు ఆ మహానుభావులు, కంపెనీస్ నుంచే. అంత గందరగోళం, అంత బట్టి పడితే అందరూ చెప్పేది ఏంటంటే, యూట్యూబ్లో కూడా చెప్తారు 18-19 గంటలు చదివాను నేను పాస్ అయ్యి. ఎవడు చదవమన్నాడు 18-19 గంటలు అంటే, నీకు అర్థవంతమైన చదువు నీకు ఉపాధ్యాయులు చెప్పలేదు, అర్థవంతంగా చదువుకోవాలనే ధ్యాస నీకు లేదు, అందుకని 2 గంటలు చదివావు. నీకు అర్థమైతే అసలు రివిజన్ కూడా అవసరం లేదు. నేను చెప్తున్నాను కదా నా అనుభవం, అర్థమైతే రివిజన్ కూడా అవసరం లేని పొజిషన్లో యూ కెన్ గో ఫార్వర్డ్. కానీ అర్థం కాలేదని కదా దీన్ని బట్టి అర్థమవుతుంది. సో ఆ పొజిషన్లో మీరు ఇంటర్మీడియట్ తర్వాత ఫౌండేషన్ పాస్ అయ్యి, ఏముంది బట్టి పట్టడమే కదా, ఫౌండేషన్ పాస్ అయ్యి ఇంటర్లోకి మామూలుగా సీఏలోకి ఎంటర్ అయిపోతారు. అంతవరకు బాగానే ఉంది. కానీ రేపొద్దున అననుకూల పరిస్థితుల్లో, ఎందుకంటే సీఏ డిగ్రీ సీఏలోకి ఎంటర్ అయిన వాళ్ళు ఎక్కువ పర్సంటేజ్ డిస్కంటిన్యూడ్ పర్సంటేజ్ ఉంటుందండి. మధ్యలో అబ్బా నేను పాస్ కాలేను, అబ్బా ఇది, ఎందుకంటే ఒక కాలేజీ వాతావరణం నీకు అక్కడ కనపడదు. కాలేజీకి వెళ్ళటమో సరే చదువుకునో లేకపోతే గంతులు వేసో అది వేరే వేసేది, కాలేజీ వాతావరణం ఉండదు. కాబట్టి ఏంటంటే, ఒక్కసారి 1-2 అటెంప్ట్లో కనుక గ్రూపులు పాస్ కాకపోతే ఆయన డిస్కంటిన్యూ అవుతాడు. డిస్కంటిన్యూ అయిన తర్వాత జాబ్కి వెళ్తే ఈయన ఏ క్వాలిఫికేషన్లో ఉన్నాడు? ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్లో. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్కి ఎవడు ఉద్యోగం ఇవ్వాలి? మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి దిక్కు లేదు ఇవాళ. ఇంటర్మీడియట్కి మీకు ఉద్యోగం ఎక్కడ దొరుకుతుంది అనుకుంటున్నారు మీరు? కాబట్టి అప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ అంటే మీరు డిగ్రీ సీఏ చదవడానికి 17-18 గంటలు ప్రయత్నం చేయాలని ఉదరగొడుతున్న యూట్యూబ్లో ఇవాళ మళ్ళీ దాంతోపాటు సైమల్టేనియస్గా డిగ్రీ చేయాలంటే మరి సాధ్యమవుతుంది? అది మళ్ళీ బట్టి పట్టాల్సిందే. అంటే డిగ్రీ పాస్ అయితే తప్ప మీరు దేనికి పనికిరారని అర్థమైపోతుంది కదా. మరి అటువంటిప్పుడు మరి డిగ్రీ ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత 2 సంవత్సరాలు డిగ్రీ చేసిన తర్వాత అప్పటికి కూడా నేను సీఏ చేయాలనే కోరిక నాలో ప్రగాఢంగా ఉన్నట్టయితే, ఖచ్చితంగా అదే స్ట్రెంగ్త్లో ఉన్నట్టయితే అప్పుడు సీఏ చేయండి. అమ్మ నాన్నల్ని డిస్కరేజ్ చేయొద్దు, అమ్మా నాన్న కష్టార్జితాన్ని బాడు చేయొద్దు, మీ మైండ్ ఖరాబ్ చేసుకోవద్దు. నరా ఏదో మీరు ఫౌండేషన్ ఇప్పుడు ప్రిపేర్ కావాల్సినంత అవసరం కూడా నాకైతే లేదు. మీరు హాయిగా డిగ్రీలోకి వెళ్ళండి, బీకామ్ పాస్ అవ్వండి, తర్వాత వితౌట్ ఫౌండేషను మీరు హ్యాపీగా మీరు సీఏలోకి అడ్మిషన్ వచ్చేస్తుంది మీకు. అప్పుడు చూసారా, ఈ ఫౌండేషన్ గోల్ లేదు కదా, అప్పటికి ఒక మెచ్యూరిటీ కూడా వస్తుంది కదా మీకు, అసలు సబ్జెక్ట్ గురించి అర్థమవుతుంది కదా. మరి ఇవేమీ లేకుండా మీరు ఇంటర్మీడియట్ నుంచే కాలేజీ, మా కాలేజీ చాలా గొప్ప కాలేజ్ అండి, మా కాలేజీలో ఫౌండేషను 90% పాస్ అయ్యారని చెప్తున్నారండి అంటే, కాలేజీలో వాళ్ళు వ్యాపారం వాళ్ళు చేసుకుంటారు. మరి మీరు చేసేది వ్యాపారం కాదు కదా, మీ నాన్నగారి దగ్గర నుంచి తీసుకున్న పెట్టుబడికి మీరు ఏం వ్యాపారం చేసి మీ నాన్నగారికి లాభాలు పంచుతారా? పంచేవారు కదా. మరి అటువంటిప్పుడు మీకెందుకు ఆ వ్యాపారం ద్వారా మీకెందుకు వాళ్ళని అనుభవించనివ్వండి, వాళ్ళని స్టూడెంట్స్ అట్రాక్ట్ చేయనివ్వండి. ఇవాళ ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి, లెక్చరర్ ఏదైతే మీకు పాఠాలు చెప్పారో, ఇప్పటి వరకు పాఠాలు చెప్పారో, నరా దాంట్లో ఉన్న తప్పుల్ని ఇవాళ పట్టుకోమనండి. ఎన్ని తప్పుల తడికలతోటి జర్నలైజేషన్ ఉంది. తర్వాత ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను చాలా సంవత్సరాల నుంచి సీఏ క్వాలిఫైడ్ వాళ్ళు కూడా నేను పాఠాలు చెప్తున్నాను.
అంటే గర్వపడి కాదు, ఎందుకంటే వాళ్ళ డెప్త్ అంత ఉంది. ఇప్పుడు ఎందుకంటే ఒక అకౌంటెంట్ కావాలి అంటే, అకౌంటెంట్ అంటే చార్టర్డ్ అకౌంటెంట్ గుర్తుపెట్టుకోండి, సీఏ చేస్తే చార్టర్డ్ అకౌంటెంట్ అంటారు. అంటే అకౌంటెంట్ కావాలంటే ఫస్ట్ మీకు తెలియాల్సింది డబుల్ ఎంట్రీ సిస్టమ్ను అనుసరించి జర్నలైజేషన్ తెలియాలి. అంటే ఎటువంటిదైనా జర్నలైజేషన్ చేయాలి, మీరు అడ్జస్ట్మెంట్ ఎంట్రీ చేయాలి నానా. అన్ని రకాలుగా జర్నల్ ఎంట్రీస్ ఎప్పుడైతే నేర్చుకోగలుగుతారో మీకు డోకా లేదండి. మీరు కంపెనీ అకౌంట్స్ అయినా, కన్సైన్మెంట్స్ అయినా, తర్వాత పార్ట్నర్షిప్స్ అయినా, సొసైటీస్ అయినా, ఏదైనా కానివ్వండి, అలా మీరు హ్యాపీగా కళ్ళు మూసుకొని ఎంట్రీ పాస్ చేయగలుగుతారు. ఎందుకంటే జర్నలైజేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అన్నాను గుర్తుపెట్టుకొని, ఎందుకు అంటే జర్నలైజేషన్ అంటే ఇంకొక భాషలో చెప్పాలంటే రికార్డింగ్ అని అర్థం. రికార్డింగ్ ఏంటి, ఏమి చేసావో రాయి, రాస్తే ఎందుకు చేసావో తెలుస్తుంది, ఇది చేయటం వల్ల లాభమా నష్టమో తెలుస్తుంది, అంతే కదా. వితౌట్ ఎ రికార్డ్ హౌ కెన్ యూ మేక్ ఎ రిపోర్ట్. మీకు రిపోర్ట్ ఎందుకు చేసావో నీకు తెలియకపోతే ఇంక ముందుకే వెళ్తావు, ముందుకెళ్ళడానికి నీకు ఒక అవకాశం ఉండాలి కదా. సో ఆ రికార్డింగే చేత కావట్లేదు మన లెక్చరర్స్ మహానుభావులకి. రికార్డింగే అవసరం లేదు వాళ్ళకి, రికార్డింగే తెలియట్లేదు. ఎందుకంటే రైటర్సే అలా చేసినప్పుడు ఇదే ఉంది, బ్యాంకును తీసుకొచ్చి పర్సనల్ అకౌంట్ అంటాడు. మరి పర్సనల్ అకౌంట్ అని ఎలా భావిస్తున్నావు, ఎందుకంటే అది ఆర్గనైజేషన్ కాబట్టి అంటాడు. ఆర్గనైజేషన్ అంటే పర్సనల్ అకౌంట్ అయిపోతా, అంటే కనీసం డెప్త్కి వెళ్ళి ఆలోచించి క్రైము లెక్చరర్ గారికి లేదా రైటర్ గారికి లేదా కావాలంటే నేను నిరూపించగలుగుతాను. ఓపెన్ డిబేట్లో నిరూపించగలుగుతాను ఎన్ని తప్పుల తడికలతోటి ఇవాళ విద్యార్థుల్ని ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయిస్తున్నారో నేను చెప్పగలుగుతాను. కాబట్టి దయచేసి నా మాటలను విశ్వసించి మీరు మీకు సీఏ చేయాలన్న ఆలోచన చంపుకోవద్దు, లైవ్గా ఉంచుకోండి. ఎప్పుడు దాన్ని మీరు అమల్లోకి తీసుకొస్తారంటే డిగ్రీ కంప్లీట్ చేయండి, డిగ్రీ కంప్లీట్ చేయండి. డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత మాత్రమే మీరు సీఏకి వెళ్ళండి, అప్పుడు దాకా మీరు ఏ ప్రయత్నం చేయొద్దు. చాలా ఇబ్బందులు పడతారు గట్టు, మధ్యలోనే డిస్కంటిన్యూ అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి అన్నారా. అది తర్వాత ఏంటంటే మరి నిజంగా నా మాటలు ఎందుకు నమ్మాలి, దీంట్లో తప్పులు అంటున్నాను, నిజంగా తప్పులు ఉన్నాయా, తప్పులుంటే గవర్నమెంట్ కానీ కాలేజెస్ కానీ పట్టించుకోవట్లేదా, మీరు ఒక్కరే పట్టించుకున్నారా మా సార్ అని మీరు అడిగితే నేను ఒక్కరిని పట్టించుకున్నాను. మీరు కావాలంటే నా దగ్గరకు రండి, నా టెలిఫోన్ నెంబర్ ఉంది తీసుకోండి. ఎలాగే ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి రండి, ఒక వారం రోజులు నా దగ్గర కూర్చోండి, వారం రోజులు నా దగ్గర కూర్చోండి. అసలు మీరు చదివిన చదువుకి అర్థం ఉందా లేదా అనేది నేను చెప్తాను, అప్పుడు మీరు ఏం చేయాలో మీకు తెలుస్తుంది. ఎందుకంటే ఫౌండేషన్కి వెళ్ళి ముందు ఒక వారం రోజులు మీరు అసలు చదివింది ఏంటో మీరు అధ్యయనం చేసుకుంటే అర్థం కాదా మీకు. ఎందుకు అనవసరంగా టెన్షన్ పడుతున్నాం. మీరు సీఏలో పడి సీఏలో జాయిన్ అయ్యి టెన్షన్ కంటే టెన్షన్ లేని ఎడ్యుకేషన్ మీరు కొనసాగించాలి అంటే నా మాటని గమనించండి, అర్థం చేసుకోండి, మరొక్క మారు ఆలోచించండి. డోంట్ గో ఫర్ సీఏ ఆఫ్టర్ ఇంటర్మీడియట్. ఇఫ్ యు ఆర్ వెరీ సీరియస్ టు డూ సీఏ, ట్రై ఆఫ్టర్ డిగ్రీ. అదొక్కటి మాత్రమే పెద్దవాడిగా నేను మీకు చెప్పగలిగిన మాట తప్ప ఇంకోటి ఏమిలా కాదు. నేను డిస్క్రిప్షన్లో నా టెలిఫోన్ నెంబర్ ఇచ్చాను, మీరు కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి. మొత్తం ఇంటర్మీడియట్లో ఉండి నేర్చుకున్న కామర్స్ అంతా బూతు, ఒక్కటి కూడా నిజాలు లేవు. అన్యాచురల్ ఎంట్రీస్ మీ ముందు పెట్టారు, తప్పుల తడికలతోటి మీరు చదువుకున్నారు, అది నిరూపించగలుగుతాను. మీరు ఎవరైనా ధైర్యం చేసి పేరెంట్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ ఎవరు వచ్చినా నేను మీకు ఆన్సర్ చేస్తాను. కాబట్టి అది గుర్తుపెట్టుకుంటారని నేను గమనిస్తూ మిమ్మల్ని ఒక రిలీఫ్ ఇవ్వాలనే ఆలోచన, మీ దుందుడుకు ఆలోచనని కొంచెం అడ్డుకట్టేయాలనే ఆలోచనతో ఈ విధమైన వీడియో చేస్తున్నాను. కానీ మిమ్మల్ని డిస్కరేజ్ చేయాలని కానీ అసలు ఇది చదివే అవసరం లేదని కానీ నేను చెప్పడానికి సిద్ధంగా లేనని చెప్పుకుంటూ ఐఎమ్ టేకింగ్ లీవ్ ఫ్రమ్ దిస్ వెరీ వీడియో. గుడ్ డే.